అంటే మీకు ఒప్పందం చేయడం ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే సమస్య ఏంటంటే భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని ముందుగానే మీకు ఒప్పందం చేయడం అది సమంజసం కాదు. నేను చెప్పాను కదా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా పార్టీకి నేను విధేయుడిని, జగన్మోహన్ గారు నేను విధేయుడిని, నాకంటూ కొన్ని ఒక పరిధి ఉంటుంది. ఇది రాజకీయాలు, రాజకీయాలకు అతీతంగా స్నేహ సంబంధాలు. అయితే ఒక్కడ మాత్రం వాస్తవం, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మీరు కోవట్లు అంటున్నారే, నేను స్నేహితులు అంటుండా, వాళ్ళు నా విషయంలో మాత్రం నాకేదైనా ఎక్కడైనా నష్టం జరుగుతుంది అంటే, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలో అందరూ కూడా నా స్నేహితులు కాదు కదా, కొందరు మాత్రం నా స్నేహితులు అవునా కాదా? అవునా కాదా? కరెక్ట్. కాబట్టి నాకు ఇక్కడ రాజకీయంగా నష్టం జరుగుతుంది అనుకుంటే జరగకూడదని వాళ్ళు భావిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఓకే, ఇకపోతే 2014లో మీ ఎన్నికలు మీరు డబ్బు చాలా తక్కువ ఖర్చు పెట్టారు, మంచి విజయం 26,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఈ భూమికలు అంటే ఈ పాత్ర ఈ ఎపిసోడ్లు అంతా కూడా మీ విజయం వెనుక మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో పాటు అప్పట్లో అంటే విఆర్ కళాశాలలో మీతో ఎవరు మీ ప్రత్యర్థిగా ఎవరైతే పోటీకి నిలబడ్డారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతగా మీతో ఎవరైతే పోటీకి నిలబడి హోరాహోరీగా పోరు సాగించారో ఆయన ప్రముఖ అడ్వకేట్గా కూడా ఈరోజు నెల్లూరులో ఉన్నారు ఆయన అడ్వకేట్ గారు శ్రీనివాసరెడ్డి గారు. అవును, ఆయన సహకారం కూడా పూర్తిగా ఉంది, ఆయన సహకారంతో కూడా ఈ మీ విజయంలో ఒక పాత్ర అంటూ బాగా కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు, నాకు సీను స్నేహితుడు చిన్నప్పటి నుంచి. అంటే ఆ రోజు ఇద్దరు అలా అంటే ఒకరు దాడులు చేసుకొని అంత ఇప్పుడు 8th క్లాస్ నుంచి సీను నా స్నేహితుడు, తర్వాత ఇంటర్మీడియట్లో కూడా క్లాస్మేట్స్, డిగ్రీలో నేను 1 ఇయర్ సీనియర్ అయ్యా, సీను నాకు 1 ఇయర్ జూనియర్ అయ్యాడు. ఇక్కడే మీరు ఇంటర్మీడియట్లో 2 సార్లు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఆయన ఆయన మళ్ళీ మీకు జూనియర్ అంటే ఆయన ఇంకా ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యారు అనమాట. అంత ఘనత వహించిన విద్యార్థులు అనమాట. ఇప్పుడు నేను మామూలుగా తమాషా పడుతుంటా, మా సీను కూడా చెప్తుంటాడు, అవునరా నీ గురించి నువ్వు చెప్పుకో 2 ఏళ్ళు 4 ఏళ్ళు అని చెప్పని, నా గురించి నువ్వురా చెప్తావని. మా సీను మంచి స్పోర్ట్స్, బాగా ఫుట్బాల్ అంటే ప్రాణం. మీరు క్రికెట్ అంటే ఇష్టం కానీ ఆడేవాడిని అయితే కాదు, క్రికెట్ అంటే తెలుసు బాగా ఇష్టం. సీను మంచి ఫుట్బాల్ ప్లేయర్, అప్పుడు సీను ఆ క్రీడల్లో ఉండి 2 సంవత్సరాలు రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల్లో ఉండి 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు పెడితే సీనుకి 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 5 సంవత్సరాలు పెట్టింది. డిగ్రీలో సీను నాకు 1 ఇయర్ జూనియర్ అయ్యాడు. సీను డిగ్రీలోకి వచ్చిన దాకా ఎస్ఎఫ్ఐ కాదు, ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కానీ సీను కాదు. డిగ్రీ నేను ఫైనల్లో ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేసినప్పుడు నాకు జూనియర్ సీను, అప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఎస్ఎఫ్ఐలో కంటెస్ట్ చేశాను. అలా కొంత ఒక 2-3 సంవత్సరాల పాటు మా మధ్యలో కొంచెం తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. నేను సీను నేరుగా ఎప్పుడు ఘర్షణ పడింది లేదు, కానీ విద్యార్థి సంఘాలకు మాత్రం బాగా గొడవలు ఉండేవి, మా మాట మాటలు ఉండేవి కాదు. తర్వాత మళ్ళీ మాటలు వచ్చాయి, నాకు మంచి స్నేహితుడు సీను, కుటుంబం చాలా ముఖ్యం. ఇంతగా ఆ రోజు మీరు బీకామ్ పాస్ అయ్యారా లేదా? కళ. ఎందుకు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఏది ఏం గుర్తులేదు నాకు రాజు గారు, నాకు తెలిసి గుర్తులేదు ఒక సబ్జెక్ట్ ఏదో మిగిలిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్లో. ఏమో సబ్జెక్ట్ గుర్తులేదు, సబ్జెక్ట్ నాకు గుర్తులేదు. తెలుగు పాస్ అయినా, ఇంగ్లీష్ పాస్ అయినా, అకౌంట్స్ పాస్ అయినా, ఏదో ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మాత్రం డిగ్రీలో సెకండ్ ఇయర్లో ఆగింది. ఫైనల్ ఇయర్లో 3 సబ్జెక్టులు కంప్లీట్ అయినాయి, 3 ఆగిపోయినాయి. ఏవేవి ఆగాయి? ఏవేవి గుర్తులేదు. ఏమీ లేదు గుర్తులేదు, అంటే బాగా అంటే దాదాపు చాలా కాలం అయిపోయింది కదా, అదే గుర్తులేదు. అదే మొత్తం డిగ్రీ కంప్లీట్ కదా, డిగ్రీ కంప్లీట్, ఇంట్లో ఏమి అనలేదు అప్పుడు డిగ్రీ పాస్ కాదు. అసలు నాగరాజు గారు మీకు చెప్పే ఇందాకే నేను, ఆ పరిస్థితులు మనం లేవంటుండ, అంటే విఆర్ కళాశాలలో నిజంగా తలుచుకుంటే బాధ వేస్తుంది ఇప్పుడు నాకు. అయితే ఒకటి, నేనేమి చెడు వ్యసనాలు లేకుంటే పక్కదారి పెట్టు పోలా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఎమ్మెల్యే కావాలా, రాజకీయాల్లో ఉండాలా, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలా, నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో నాకంటూ ప్రత్యేక ముద్ర ఉండాలా. నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవిత చరమాంకంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఎక్కడా కూడా ఏ పొరపాటు కూడా చేయలేదు, నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అంటే నిజాయితీగా నీతిగా ఉండాను. నా వల్ల ఈ జిల్లాకి ఈ మేలు జరిగింది, నా వల్ల
ఈ జిల్లాకి ఈ సమస్యల పరిష్కారం అని ఇన్ని పోరాటాలు నేను పాల్గొన్నా, ఇన్ని ప్రజా ఉద్యమాలు చేశా అని ఘనంగా చెప్పుకోవాలా అన్నటువంటి ఆలోచన తప్ప నేను చెడు వ్యసనాలకు లోనయ్యి నేను నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. కానీ బాధ వేస్తుంది కొంచెం, మా తల్లిదండ్రిని బాగా బాధ పెట్టేమేమోనే అనే బాధ మాత్రం అది వేస్తుంది. డిగ్రీ కంప్లీట్ కదా నాకు, డిగ్రీ కంప్లీట్ కాకుండా ఇక రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే ఒకవేళ ఆ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేసినవాడిని, జర్నలిజం ఉస్మానియాలో పీజీ జర్నలిజం చేసినవాడిని. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే తర్వాత మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేశా. ఇంకా అప్పటికే ఇంకా ట్రాక్ మారింది కదా, మారిపోయింది, డ్రైవర్షన్ అయిపోయింది, యూటర్న్ తీసుకుని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా కాదు ఇంకా కాలా.